మరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు మరి ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు అసలు ఆయనతో చర్చిద్దాం ఏం జరుగుతుంది చంద్రబాబు గారు వైఖరి ఏంటి చంద్రబాబు గారు ఇంట్లో వ్యక్తులను ఎవరు రావ కావాలని బయటికి లాగుతున్నారు అనేటువంటి విషయాల మీద అసలు ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి ఎన్టీ రామారావు గారు కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి ఈ విషయాలన్నీ ఎందుకు చర్చకొస్తున్నాయి అనేటువంటి విషయాలను నాదెండ్ల భాస్కరావు గారిని అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం सर नमस्ते सर नमस्कार सर बहुनारा థ్యాంక్ యూ ఇప్పుడు ప్రధానంగా ఏం చర్చ జరుగుతుందంటే సార్ ఈ వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఒకసారి బిజవాడ పార్లమెంట్ పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో గన్నవరం ఎమ్మెల్యే గెలిచారు ప్రస్తుతం టీడీపీ గుర్తు మీద రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు దుమారం వ్యాఖ్యలు చేశారు నీ కొడుకు నారా లోకేష్కి ఎలిమినేట్ మాధవ రెడ్డి పోలికలు ఎలా వచ్చాయి అంటే నారా ను ఉద్దేశించి నీకు ఎలిమినేట్ మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చాయో నీ తండ్రి చంద్రబాబు నాయుడుని అడుగు చెప్తాడు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పెను దుమారం లేపాయి సార్ అది అలా మాట్లాడితే అతను తప్పే కరెక్ట్ కాదు అంటే సార్ అంటే మాధవరెడ్డి గారి కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి అలాంటి సంబంధం లేదా సార్ ఏం లేదు ఏం లేదు మంత్రి క్లోజ్గా ఉన్న మంత్రి అంతేగాని ఇలాంటి మాటలు అతను మాట్లాడితే చాలా ఖండించదగింది మంచిది కాదు అంటే నారా భువనేశ్వర్ గారి పాతివత్యం మీద ఆవిడ శీలం మీద నింద ఆయన మాట్లాడినటువంటి మాటలు దుమారం రేపుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక కూడా నందమూరి బాలకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ కూడా ఖండించారు అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారికి మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉన్నాయని ఎన్టీ రామారావు గారు కుమార్తెలు వాళ్ళ యొక్క నీతి నిజాయితీ మీకు తెలుసు ఖచ్చితంగా మీరు దీన్ని ఖండిస్తానంటారా పూర్తిగా ఖండిస్తా పూర్తిగా ఖండించడమే కాదు అతను శిక్షించాలి అలా అలా మాట్లాడినందుకు తప్పు అలాంటి మాటలు ఎందుకు ఆడవాళ్ళని బయటకు లాగటం అలాంటి అతనికి ఏం తెలుసు అతను ఒక ఎమ్మెల్యే అతనికి ఏం తెలుసు విషయాలు తప్పు అలాంటి మాటలు మాట్లాడటం కుర్రతనం కుర్ర చేష్టలు ఏది పడితే అది మన విజయాడిలో గుంటూరులో ఇట్లాంటి తేలిక మాటలు మాట్లాడటం బాగా మంచిది కాదు అది మన సంస్కృతికి దెబ్బ మన ప్రాంతానికి దెబ్బ అలాంటి మాటలు